దేశంలో తనవంతు సహాయ సహకారాలను ఎక్కువ డబ్బులు ఉన్న వ్యక్తులు తక్కువ డబ్బులు ఉన్న వ్యక్తులకు చేయడం ద్వారా గుర్తింపు పొంది తద్వారా గుర్తింపు ఉన్న సంస్థలతో సన్మానించబడడం వల్ల ఆత్మకి సంతృప్తి వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత దాక సింహాచలం అన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ భవన్లో చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ అవార్డుల కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్ ప్రీతా చేతుల మీదుగా అవార్డు తీసుకుని సభను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో సమాజంలో సేవలు చేస్తూ ఈ జన్మని సార్థకం చేసుకోవాలన్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ జీవితాన్ని ఆనందంగా స్వార్థం లేకుండా బతికితే హాయిగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి లక్ష్మీనారాయణ సభకు అధ్యక్షత వహించారు. అనంతరం సేవామూర్తులకి జాతీయ అవార్డులు అందజేశారు. ఒక్కొక్కరికి పూలమాలలు వేసి శాలువా కప్పి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ డైరెక్టర్ నిర్మాత డాక్టర్ యాన్రా సునీల్ కుమార్, శ్రీ విజయ శ్రీ స్కూల్ ఫౌండర్ చైర్మన్ భావిశెట్టి రామా చక్రపాణి, ప్రముఖ జానపద కళాకారుడు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సునీల్ కుమార్ యాన్రా జీ ఉపస్థిత హే ఔర్ వో భీ బహుత్ బధాయి కే పాత్ర హే కి ఇత్ని కమ్ ఉమ్ర మే వే జో హే ఇత్ని సేవా కర్ రహే హే. డాక్టర్ కా కామ్ హీ సేవా కర్నే కా హోతా హే క్యోంకి పిచ్లే దినో हमारे देश में बल्कि पूरे विश्व में एक महामारी आई थी. ఇటీ వల కరోనా మహమ్మారి విషయంలో కూడా తనదైన శైలిలో వెల్ఫేర్ సొసైటీ ద్వారా అనేక మందికి మరి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఈయన ముఖ్య ఉద్దేశం అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తన వంతుగా ఏదో సాయం అందించాలన్నటువంటి దృక్పథంతో మరి గత 6 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా సమాజంలో ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి వారిని గుర్తించి వారిని ఈ యొక్క చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ ద్వారా వారికి జాతీయ స్థాయిలో మరి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుంటే మనకు జన్మనిచ్చిన తల్లి, ఆ తల్లి మీదే నేను ఇప్పుడు ఒక పాట పాడదలుచుకున్నాను. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు.